అవును బ్రదర్, నాకెటూ రావు కదా. ఏమిటి వింటాను చదవా? నోర్మై ఓడరా నువ్వు. ఇదేమన్నా భారతం అనుకున్నావా, రామాయణం అనుకున్నావా? అది కాదు బ్రదర్, నాకెటూ ఉత్తరాలు రావు కదా. ఓహో, ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త విందా. అంత క్యూరియాసిటీ ఎట్రా? ఇలా రాలా శిష్య దగ్గరికి, నా చెప్తాను చూడరా. లవ్ చేయటానికి కానీ, ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా. ఆ పిల్ల ఏమన్నా మీ మేనమాన్ కూతురా? పోనీ నీ క్లాస్మేటా? మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు? అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్. రావయ్య బాబు. నమస్కారం అండి. నమస్కారం. అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదూ? అవునండి. నీకు తెలుసో తెలియదు, మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు. నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు. మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం. మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు.
కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందయ్యా. ఏమిటండి? మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళులు ఏవి తెలియవని మా అమ్మ అభిప్రాయం. సారీ, చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్. మీరు చెప్పారుగా, ఇక నాకు కుదిరేయండి. ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? అదిగదిగో అక్కడ. సారీ అండి. అవునండి, ఇదిగో ఈ రోజ్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి. అఫ్కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది. మీ అంత అందమైంది కాదనుకోండి. ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. బాగా దెబ్బతిగినట్టుంది. సారీ అండి, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. కూర్చోండి. మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్? కొంచెం ఎక్కువగా ఉంది బాబు. ఇలా ఇలా డోంట్ స్టాప్ డోంట్ స్టాప్. నువ్వే అనుకుని ఏమో చేశాను చెప్పాను. మా మరదలు నా కోసం చూచి నిరాశతో ఆత్మహత్య చేసుకోబోతుందని తొందరపడ్డాను. ఆ మెసలు మీ ఎందుకండి ఆత్మహత్య చేసుకోబోయారు? వాళ్ళ మధ్య పోయిందండి, అక్కర్లేదండి, నేనే వెతుక్కుంటా. మా మరదల కంటే మీరు నిజంగా చాలా బాగుంది. వస్తానండి. నమస్కారం అండి. నమస్కారం. ఒంటరిగా ఆడపిల్లని చూసి ఇలాగే ప్రవర్తించు. మరీ బాగుంది గురు. ఆ తర్వాత ఏమైంది గురు? అదేమిటండి మిమ్మల్ని కాక మరెవరిని ముట్టుకుంటాను చెప్పండి. అంటే అదే జనరల్ గా నాది శ్రీరామచంద్రుడు టైప్. రామచంద్ర ముట్టికి ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. సారీ, నాది కూడా అంతేనండి. స్ట్రైట్ రూట్, సింగిల్ లైన్. జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్నేనండి. పోలీసులు పిలవాల్సినంత తప్పుడు పని నేనేం చేశాను చెప్పండి. చూడండి, ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి, భోంచేసి ఆలోచించండి, పడుకుని ఆలోచించండి, పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి. ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవారి ధర్మం అండి. ఏమంటారు? అంతేనా? లేదండి, మీ ప్రేమ చిహ్నంగా, మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టిపెట్టుకుంటానండి. వద్దండి, వస్తానండి. బాగా ఆలోచించండి. ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నారు. నిన్నంతా నేను బాగా ఆలోచించానండి. ఫోన్ చేస్తూ ఆలోచించాను, ఫోన్ చేశాక ఆలోచించాను, నిద్ర పోయే ముందు ఆలోచించాను, నిద్ర పోతూ ఆలోచించాను, నిద్ర లేచా కూడా ఆలోచించాను. ఏం చించారండి? ముట్టుకున్న వారిని కట్టుకోవాలని. ఆ తర్వాత నెంబరు బస్ దాని వ్యవహారం నాకు తెలుసు.
అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పాడు దాట్, దాని గొల్లపూడి రూట్ అయినా కంకి పాడు దాట్. రై కంటే చాలు రై రైన రై కళ్ళ పూడి హాట్. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్. దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీట్. స్టార్ట్ అయితే చాలు సంధ్య వేళకి కవిల పళ్ళు హాటు. అది బస్సు కాదు మిస్సు, అప్ప మిస్సు కప్ప కిసు మిస్సు. అది బస్సు కాదు మిస్సు, అప్ప మిస్సు కప్ప కిసు మిస్సు. సరి చేసుకో దాని సుతారాలన్నీ, చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ. ఉంది పో దాని గుండెల్లో ఇల్లేసి. అరే పో ఉండి పో దాని గుండెల్లో ఇల్లేసి. జాస్మిన్ వైట్ అరే నాకు తగ్గ హైట్. హైట్ కట్టి పెట్టు బయట పొంగు పట్టు అవుతుంది ఆల్ రైట్ రైట్ రైట్. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. ఇది ఒకటో నెంబర్ మిస్, దీని బయ్యారు నైసు నైసు. దాంది గొల్ల పొడి రూట్ అయినా కంకి పడు దాట్, దాంది గొల్ల పొడి రూట్ కంకి పడు దాట్. స్టార్ట్ అయితే చాలు సంధ్య వేళకి కవిల పల్లె హాల్ట్. అదే హోల్డ్ ఆన్ ఎంతో ఏ మారిన ఆర్థిక్కరు కిల్లేడి. జల జా అని పేరెట్టి పిలిచేసి, జల జా అని పేరెట్టి పిలిచేసి. అరే కొట్టు చూడు సైట్, దాన్ని కొంప కడ బీట్. నీ ప్రేమ టిక్కెట్టు కాదంటే ఇక్కడ చేరుకోర పెళ్లి రూటు. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. అది బస్సు కాదు మిస్, అబ్బ చూడు దాని కసు బుసు. ఇది ఒకటో నెంబర్ మిస్, దీని వయ్యారం నైసు నైసు. దాంది గొల్ల పొడి రూట్ అయినా కంకి పాడు దాట్, దాంది గొల్ల పొడి రూట్ అయినా కంకి పాడు దాట్. స్టార్ట్ అయితే చాలు సంధ్య వేళకి కవిల పల్లె. వెళ్ళగానే ఆ అమ్మాయిని కలుస్తావా? అవును, నువ్వు వస్తున్నట్లు అమ్మాయి కుత్తం రాసావా? ఉత్తరమే కాదురా, టెలిగ్రామ్ కూడా ఇచ్చాను. ఓ నువ్వా? సారీ, ఎవరో శత్రువులు అనుకున్నాను. అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్ కు వచ్చావు? కిడ్నాప్ చేద్దామని వచ్చాను. అవును, నువ్వు వస్తున్నావని మీ అమ్మగారు చెల్లై నాకు చెప్పకుండా ఊరుకున్నారు. అందుకే వాళ్ళకంటే ముందు ముందు స్టేషన్ కు వచ్చి తమని తీసుకెళ్ళిపోతున్నా. సరే, లగేజీ
లగేజ్ ఉంది కదా, ఎలాగో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు, లగేజ్ తీసుకెళ్ళిపోతారు. మొదలు పట్టలేదు, తుదను పట్టలేదు, నడుమ పట్టకట్ట నగుబాటు కాదయ్యా అన్నాడు. ఎవరు? ఎవరు? అసలు పట్టకట్టడమే తప్పు అన్నాడు. ఎవరు? ఆచార్య శంకరయ్య. అంటే నేను. మనిషి పట్టకట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మనిషిలో సిగ్గనేది ఉన్నది అని తెలిసిన తర్వాత. సిగ్గుందని ఎప్పుడు తెలిసింది? ఆడకి మగకి భేదం ఉంది అని తెలిసిన తర్వాత. What's the difference, sir? The difference between you and me. I see. Sit down. నీకు మాకు తేడా ఉందని మేము అనుకోవడం. అదేనమ్మా రహస్యం. కూర్చో. మట్టి మట్టిలో కలుస్తుంది, గాలి గాలిలో కలుస్తుంది, నీరు నీటిలో కలుస్తుంది, మనిషి మనిషిలో కలుస్తాడు, ఆడ మగలో కలుస్తుంది, మగ ఆడలో కలుస్తుంది. అలా మనిషి మనిషి కలయికలోనే ఈ సృష్టి పుడుతుంది. సృష్టి రహస్యం అంటే ఏమి స్వామి? ఇప్పుడు కాదమ్మా, రాత్రి ఒక్కొక్కరికి విడివిడిగా వివరంగా చెబుతాను. నమస్కారం స్వామీజీ. తమ ఆశ్రమంలో చేరాలని నలుగురు అవివాహిత స్త్రీలు ఉత్సాహపడుతుంటే తీసుకొచ్చాను. సంతృప్తిగా ఉన్నారు. అయితే శంకరయ్య, వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు ఏర్పాటు చేసేమంటావా? చెయ్యాలిగా మరి. చెయ్యాలి. బయట పనులన్నీ నేనే చేసుకురావాలి. నువ్వు మాత్రం సముద్రం గాలి పీలుస్తూ నేడపట్టును కూర్చుని సుఖానికి సుఖం డబ్బుకు డబ్బు కొట్టేస్తుంటావు. ఎందుకయ్యా ఏడుపు? ప్రద్దాంతో నీకు వాటం ఉందిగా. ఉంది. ఎంత ఇంత దేవు నుంచి అయినా పర్సంటేజ్ పెంచాల్సిందే. సరే, ఇంకో 10% పెంచు. 10% కిట్టదు. 50-50. 50-50. సరే, అలాగే తీసుకో. వెళ్తాను. రాత్రికి మళ్ళీ వస్తాను. ఎందుకు? మనం ఎగుమతి చేసే సరుకు నేను కూడా పరిశీలన చేయాలి కదా. హలో, ఎవరు మాట్లాడేది? నేను, జయంతిని. హాయ్ డార్లింగ్. మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు. ఏం చేస్తావు? నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇగో, నువ్వేం బాధపడకు. మళ్ళీ మనం కలుసుకునే వరకు ఓ 2 ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఊరి నుంచి వస్తావని టెలిగ్రామ్ రాగానే నాకు పిచ్చికి పెళ్లి తెలుసా? పిచ్చా? ఎందుకు? ఎందుకేమిటి? ఈ ట్రిప్ లో మన పెళ్లి కాయం చేస్తానన్నావుగా. పెళ్లి అంటే పిచ్చెత్తరం ఎందుకు? సిగ్గుపడాలి గానీ. సిగ్గ? మన ఇద్దరి మధ్య సిగ్గు ఎందుకు? ఏ సిగ్గులేదా? సిగ్గుపడితే ఇలా తిరుగుతానా? సరే, సిగ్గులేని ఆడదు, ఆడదే కాదు. సిగ్గుపడి ఆడిది ప్రేమించదు, ప్రేమించి ఆడిది సిగ్గుపడదు. మీకెవరు కావాలి? సిగ్గుపడి ఆడిది కావాలా, ప్రేమించి ఆడిది కావాలా? సిగ్గుపడుతూ ప్రేమించి ఆడది కావాలి. అయితే వేరే వాళ్ళని చూసుకోండి. పెళ్ళంటే మన ఇద్దరిదే కాదుగా. అటు మీ అన్నయ్య ఉన్నాడు, ఇటు మా చెల్లి అయి ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏమిటి, పెళ్లి కాకుండానే? మీ చెల్లయ్య గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు. చూడమ్మా, ప్రేమ అనేది మనసు మనసుల కలియికే గాని మనిషిని మనిషి బలవంతం చేసేది కాదమ్మా. నీ మనసు ఏమిటో చెప్పు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగేనండి, మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒకటి, నేను మా నాన్నగారితో మాట్లాడలేను. ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడండి. ఓకే. ఏమ్మా, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమంటారు? అది కాదు, మిలిటరీ వాడు కదా, ఎప్పుడు ఏమంటాడు అని. ఏ మిలిటరీ వాడు మనుషులు కారా? కాదని కాదు, వాళ్లకు ప్రేమలు గిలిగింతలు ఉండవు. వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదమ్మా అన్నావు. చెప్పన్నా, ఆ మాట పట్టు కూర్చున్నారు. యుద్ధం విషయంలో ఏం చేస్తారో తెలియదు గాని ఆ విషయంలో మాత్రం మేజరే. మేజర్ మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ముహూర్తం పెట్టించుకోవాలిగా. అవును, నా సైడ్ నుంచి రమ్మంటావా, నీ సైడ్ నుంచి వస్తావా? అమ్మా, నా సైడ్ నుంచి వస్తా. సరే, అతనికి ఇంకా 2 సెలవు ఉంది, వెళ్ళేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో హీరో గారండి. ఏమిటి హీరోయిన్ గారు? ఏం లేదు, అచ్చేసి వదిలేసినట్టు పార్క్ లోను తోటల్లోనూ తిరగడమేనా, పెళ్లి ఏర్పాట్లు ఏదైనా చేస్తారా? పెళ్ళ ఎవరికి? ఎవరికా? హీరోయిన్ గారికి, హీరో గారికి. ఆహా, ప్రతి సినిమాలోను కథలోను హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం రొటీన్ పాచంతకాయ పచ్చడి. కాబట్టి ఈ హీరో గారు వేరే హీరోయిన్ ని చూసుకుంటారు, ఆ మాట్లాడే హీరోయిన్ గారు వేరే హీరోని చేసుకోండి. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానేమిటి? ఏం చేస్తానా, ముక్కు కోసేస్తాను. Thank you.
మంటే తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గూడు గారిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు. నీకు తగ్గ నీతో గాని కోరికుంటే చూసుకో, సోకులాడి అంటే దోకులాడి కన్ను ముద్దులాడి. ఎడ్డమంటే చెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గూడు గారిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు. ఎమర్జెన్సీ పిలుపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు, సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్టు చేసుకోవలసిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది. బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ, వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎవరిని మోసం చేస్తున్నాం, అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానిక, మనల్ని మనం మోసం చేసుకోవటానిక? నో, ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు.
అంటే అంటే ప్లీజ్ అంటే మీరే నాతో చెప్పండి. వెళ్ళనే అమ్మా, బాబుని వెళ్ళని. అంటే అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, అప్పుడే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది. మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి. భారత సేన మద్రాస్ రెజిమెంట్ లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి 18 శాబర్ జెట్ విమానాలను, 30 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు. త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ని అభినందించారు. ఎవరో శంకరయ్య గారట, మంచి మహాచి ఉన్నవారట, ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని. శంకరయ్య గింకరయ్య అవన్నీ ఒట్టి మాట్లాంటే వాళ్ళంతా దొంగ సాధువులు. తప్పమ్మా, అలా అనకూడదు. బలిదానివే, ఏమంటే ఇలాంటి వాళ్ళు లేరు, రోజు పేపర్లో చూడటం లేదు. లేదమ్మా, ప్రతి వాళ్లలోనూ మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్లలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అండం తప్పమ్మా. మేము వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడికి ఆ స్వాములు వారు ఏ విభూతో ఇచ్చి నువ్వు తిని బాలనాగమ్మ కుక్కను చేసినట్టు హిమగారిని పెళ్లిని చేసి తీసుకెళ్ళిపోతారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను లవ్ స్టోరీకి, అందుకని మేము వెళదాం. ఆంటీ మీరు క్షేమంగా వెళ్ళి విభూతితో తిరిగిదండి. ఓకే రండి అమ్మా, లోపలికి రండి. లోపలికి వెళ్ళండి, సోమవారం లోపల. అన్నపూర్ణ, అన్నపూర్ణ, పోలీసులు నన్ను తరుముకొస్తున్నా. వాళ్ళంతా దేశద్రోహులు, శత్రుడు మనుషులు, అన్యాయంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నా. తలపేసి ఆయన ఎక్కడెందుకుంటారు? యుద్ధంలో ఉన్నారు. కాదు, యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయి వచ్చాడు ఇక్కడికి. కనిపించగానే కాల్చి పారేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు సార్. నిజం చెప్పు, సత్యాన్ని ఎక్కడ దాచారు? నాకు తెలియదు. నీ పిల్లల మీద ప్రమాణం చేశారు. నాకు తెలీదు. సరే, అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మాకు అప్పచెప్పు. ఆ
ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ? కాదనుకోట. కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆరుగాలిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది. దయచేసి ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపించదు. అవును, ఒక దేశద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు. ఒక దేశద్రోహి నా బిడ్డలకు తండ్రి అని వాళ్ళకి తెలియకూడదు. వెళ్ళండి, వెళ్ళకపోతే నేను పోలీసులే పిలిపిస్తాను. మీరేనా స్వామీజీ? అన్నపూర్ణ, నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని. ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు, అయినా నేను బాధపడలేదు. కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇన్నాళ్ళు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది. అందుకే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇలా మారిపోయాను. కాదు, అంత అబద్ధం. ఆ రోజు దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి దేశద్రోహయ్యా. ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు. లేదన్నపూర్ణ, లేదు. నా మాట విని, నా మాట నమ్మన్నపూర్ణ, నా మాట నమ్ము. ఏం వినమంటారు? మీరు స్వామీజీగా మారని నన్ను నమ్మమంటారా? చెప్పండి. అవును, నేను నిజంగానే మారిపోయాను. నేను చేసిన పాపాలు ప్రక్షాళం కావాలని ఇలా మారిపోయాను. లేదు, ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయొచ్చని మారారు. మీరు మారింది మీకోసం, మీ స్వార్థం కోసం. అన్నపూర్ణ, లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని బాధపడకు. బాధపడటం లేదండి, గర్వపడుతున్నాను. తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడేవాడయ్యాడు. నా జన్మగది చాలు, ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను. అన్నపూర్ణ, నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా? పసుపు కుంకుమ, ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి. నేను ఆడదానిగా పుట్టినందుకు, మిమ్మల్ని కట్టుకున్నందుకు, నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి. ఎంత నిస్వార్థపరుడు విశంకరయ్య, నీకు తనా పరా అనే భేదమే లేదు. నువ్వు నమ్మిన న్యాయం కోసం, నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేశావు. ఇప్పుడేం చేయాలి? చెయ్యవలసిందంతా చేసేశావు కదా, ఆ మిగతాది నేను చేస్తాను. ఏం జరిగింది? అమ్మగారు గుళ్ళో నందిగ్రం దగ్గర పడిపోయినారు, అక్కడే గుండెకి చనిపోయి ఉంటారు బాబు. టెలిగ్రామ్ ఇచ్చాను. ఏసీ 56 రిసీవింగ్ ఓవర్. వాట్స్ ద మెసేజ్? వాట్? What's the matter, sir? చక్రధర్ తల్లి గారు చనిపోయారు. వాట్? ఎస్, కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు. అదిలా సార్, ఏ క్షణంలోనైనా శత్రువులు మనమే దాడి చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ చాలా అవసరం. దేశ రక్షణే శిరోధారి, దట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ అమ్మగారు చనిపోయారు. ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకున్నారు, నా మనసు ఉండబట్టలేక చెప్పేశారు. మిస్టర్ చక్రధర్ సార్, గత 2-3 రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగు చేయాలి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు అన్నీ మర్చిపోయేటట్టు చేయాలి. అది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. Thank you.
జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి వరపురా కట్టే కాలే వరపురా కారుణో తల కొరివితో తీరేనురా తీరుణో ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ప్రజలు మనందరినీ గౌరవిస్తున్న రోజు, మన కష్టానికి ఫలితాన్ని చూస్తున్న రోజు, దేశం ప్రభుత్వం మనల్ని గౌరవిస్తుంటే మనం గౌరవించాల్సిన వ్యక్తి మేజర్ చక్రధర్. భయంకరమైన పరిస్థితుల్లో మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కిపోయింది అని అనుకున్న సమయంలో తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలని రక్షించడం కోసం శత్రుకూటములో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్లతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి ఆయుధాలని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారకుడయ్యాడు మేజర్ చక్రధర్. తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటి వారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి కన్న తల్లి కంటే జన్మభూమే గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది.
ఇక్కడ చక్రధర్. ఏమైపోతుందంటారు? ఏమీ అవ్వదు, పెళ్ళైతే ఓ దారికి వస్తుందని నా నమ్మకం. పెళ్ళ నాకా? నాకెవడొస్తాడు? నాకు పిచ్చటగా, అందుకని పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. ఛీ, పిచ్చా పాడా, నీకేం పిచ్చి లేదు. నీకున్నదల్లా ఒకే పిచ్చి, ఐస్ క్రీమ్ పిచ్చి. ఎన్నో సంబంధాలు చూశాను, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాను. అమ్మాయి ఫోటోలు చూసి కొంచెం లావుగా ఉంది పర్వాలేదు బాగానే ఉందంటున్నారు, కానీ తీరా చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరు గుమ్మం తొక్కడం లేదు. చూసిన వాళ్ళు 10 మందే, కానీ దేశం దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు. నువ్వెందుకే బాధపడతా? నీకు తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. చూడు, నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా? ఇంకోటి నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అది ఓకే, ఇంకో ఐస్ క్రీమ్ ఉందా? అదే అదే. నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ నాతో అలా అని మరిచిపోయి ఉండలేంగా. లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టే పోవాలనుకుంది, అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్నుమూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలి. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే, లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. బాబు ఎవరా? అదే నాన్న, నీతో చెప్పాను. ఆగమ్మా, నువ్వు తెస్తాడు చూడు. ఒరే, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన నాతో మాట్లాడుతుంటాడు. మధ్యలో నువ్వు మాట్లాడవంటే మధ్యలో ఏదో చేస్తాను, జాగ్రత్త. దీన్ని పుట్టుకురా, కాసేపు వెళ్తాను. పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. నమస్కారం అండి. చెప్పండి. మీకు తెలిసే ఉంటుంది. నాకేం తెలియదు, దేని గురించి? మీ మురళి మా చెల్లెలు. మురళి చెల్లెలు? మురళి చెల్లెలు కాదండి, మీ అబ్బాయి మురళి, నా చెల్లెలు జయంతి, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం. ఎవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. ఎవరితో చెప్పారు? నాతోనే చెప్పారు. సరే, వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు, అది మీతో చెప్పినప్పుడు, వాళ్ళు ఇష్టపడినప్పుడు చేసేయండి. అదేమిటండి, పెద్దవారు మీతో చెప్పి? నాతో చెబితే నేనేం చెబుతానండి? నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అంటాను. దానికి మీరేమంటారు? ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు. దానికి నేనేమంటాను?
ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను. దానికి వాళ్ళే ఉంటారు, నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు మేము అయిపోతాం అంటారు. దానికి నేనేమంటా? మీరేమీ అనొద్దు. అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు. మీ అబ్బాయి మీరేమి అనరని కూడా చెప్పాడు. చెబుతాడండి, చెబుతాడు. వాడికేం బరువు తెలుసా, బాధ్యత తెలుసా? వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు, రేపో మాపో నా పాటికి నేను చేస్తాను. కానీ నాకు కూతురు ఉంది, దాని సంగతి ఎవరు చూస్తారు? అది వీళ్ళగా గడప దాటలేదు, వీళ్ళగా ఎవరిని ప్రేమించలేదు. పోనీ ఓ గ్యాలని చేతపుచ్చుకుని తోటల్లోను పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను. మీ చెల్లాయిని మా వాడికి ఇచ్చి చెయ్యాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి. దానికి దీనికి ముడి పెడతారేమిటండి? దీన్ని ముడి అనరు, ఉండమార్పుడి అంటారు. నా పెళ్లి ఎప్పుడో నిర్ణయం అయిపోయి. ఓహో, మీ పెళ్లి మీరు నిర్ణయం చేసేసుకున్నారన్నమాట. సరే మంచిదే. చూడండి, నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి ఇచ్చి చేస్తాను. ఏమండి మాట్లాడారా? ఈ పెళ్లి జరగదు విజయ. ఎందుకని? ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట. ఈ కొడుక్కి నా చెల్లెలనిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురుని నేను చేసుకోవాలట. అసలు దేనికి పెళ్లి? ఎవరు నిర్ధరించటానికి చెప్పు విజయ. ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెలికి నేను తేలేనా? జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు. ఎలా ఉంది? ఎవరికి ఏమైంది? మనిషికి ఏం ప్రమాదం లేదు, పరిస్థితే ప్రమాదం. ఎవరికి విజయ? మీ చెల్లెకండి. చెల్లెక ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోతేను నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించాను. సార్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది తల్లి కాపు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం తోచటం లేదు. అతనికి మీ చెల్లి నుంచి పెళ్లి చేసేయండి. అంతకంటే ఇంక మీరేం చేయగలరు? అతనికి మా చెల్లెల నుంచి పెళ్లి చేయాలంటే అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలట. తప్పదు మరి, చేసుకోవాల్సింది. విజయ, ఈ సమస్యకు అంతకంటే వేరే పరిష్కారం లేదు. అంటే? మన మాట ఏమిటి, నువ్వేమైపోతావు అంటారు, అంతేగా. మెన్ ప్రపోజల్స్, గాడ్ డిస్పోజల్స్. ఫర్ సమ్ టైమ్స్ గాడ్ ప్రపోజల్స్, మెన్ హ్యాస్ టు డిస్పోజ్. విజయ, నీకు అన్యాయం చేయలేను. మీ చెల్లెకి అన్యాయం చేస్తారా? విజయ చూడండి, ఆమెకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలి, అతనితోనే తప్ప మరెవరితోనూ జరగడానికి వీల్లేదు. మీరు ఆవిడ్ని చేసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏ, ఎందుకు జరగదు? ఇంత చేసిన వాడు పెళ్లి చేసుకోడా? ఎలా చేసుకోడో నేను చూస్తాను. కాళ్ళు చేతులు కట్టైనా సరే పెళ్లి జరిపిస్తాను. పెళ్లి జరిపిస్తారు, కానీ దగ్గరుండి కాపురం చేయించలేరుగా. ఏ, ఎందుకు చేయరు? మీ చెల్లి పెళ్లి జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు? తన చెల్లి పెళ్లి జరగాలని తను కూడా అలాగే అనుకుంటాడు. అలా అనుకోని వాడైతే తన ముందు ఇంత సంభాషణ జరిగినప్పుడు కాసిన ధైర్యంగా బయటకు వచ్చేసేవాడుగా. అలా రాలేదు అంటే తండ్రి మాటను మన్నించాడనేగా. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలనే రూలు ఎక్కడా లేదు. ఎక్కువ మంది చేసుకోలేదు, చేసుకోలేరు కూడా. కన్నతల్లి పోయినా మీ వృత్తి కన్నతల్లి కంటే ఎక్కువ అనుకున్నారు. కన్నతల్లి విషయంలోనే లేని స్వార్థం. మీ పెళ్లి విషయంలో రానివ్వకండి. మీరు స్వార్థపరుగా మిగిలిపోవాలనుకుంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అలా కాదు అనుకుంటే ఈ పెళ్లి జరిపించండి.
జాగ్రత్తగా వెళ్ళి రండి. వెళ్ళగానే ఉత్తరం రాయి. పదండి పదండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. ఏం లేదు సార్, నేను బయలుదేరి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులు సెలవు ఉందిగా. ఉందండి. అయినా అమ్మని పోగొట్టుకున్నాను, విజయ్ను దూరం చేసుకున్నాను, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. పైగా నేను ఇక్కడ ఉంటే విజయ్ పెళ్లి చేసుకోదు, నేను వెళ్ళిపోతేనేనా నన్ను మర్చిపోతుంది, వేరే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుందేమోనని ఆశపడుతున్నాను. లేదు బాబు, అలా అని నేను అనుకోవడం లేదు. జీవితంలో ఎలాగో ఓడిపోయాను, కనీసం ఉద్యోగాలైనా సక్సెస్ కావాలని ఆశీర్వదించండి. తగలబెట్టేది ఊక బస్తాలు, ప్రభుత్వం దృష్టిలో చక్కెర బస్తాలు ఘోరం తగబడిపోయింది. మన సరుకు మనకు మిగులుతుంది, ఇన్సూరెన్స్ వాడికి వస్తుంది, రెండు విధాలా మనకు లాభం. Thank you.
సార్? గోడౌన్లో ఉన్న ప్రసార బస్తాన్ని ఖాళీ చేసి గోడౌన్ తగలబెట్టారు. వాట్? ఎస్, నా కళ్ళతో నేను చూశాను. పట్టుకోబోతే పారిపోయారు. కమాన్. రెండు ఇన్స్పెక్టర్ రండి, ఇదిగో చూడండి, ఒక బస్తాలు తగలబెడుతున్నారు. మీ మీద ఏ గొడవ రాకుండా మేము చూస్తాం, కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో లకారం ఖర్చు లక్ష. చూడు, పంచదార బస్తాలు ఇన్సూరెన్స్ సొమ్ము కలిపి మొత్తం 3 లక్షలకు పైగా తినుంటాం సార్. ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి, ఎన్నెన్ని తలకాయలు మార్చాలి. మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. మరి డబ్బు 1 లక్ష ఖాయం. ఓకే, ఈ కేసు తలలు మార్చే లాయర్ కృష్ణమూర్తి కప్పగదు, వాడే సమర్థు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందే చెప్పాను, నా క్లయింట్ కు హై బ్లడ్ ప్రెషర్ అని, గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చిందని, కోర్టుకు రావడం ఇదే కొత్త అని, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాను. అవునండి, సర్టిఫికెట్స్ ఉన్నాయండి. ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో, అడగదలుచుకున్నారో, దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశాను. అవునండి, ఉన్నాయండి. కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నారు. మీ పేరు? మేజర్ చక్రధర్. మేజర్ మీ ఇంటి పేరా? కాదు, వృత్తిలో నా హోదా పేరు. ఐ సీ. మిస్టర్ చక్రధర్? ఎస్. గొడవల నుంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు, కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి. మీరేమంటారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి? అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ అవసరం వారికి ఉందంటారా? మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను. బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చు. నో, నెవర్. నా కళ్ళతో నేను చూచాను. నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు. నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ ని కాగడాలతో తగలబెట్టారు. నేను అడ్డుపడితే పారిపోయారు. నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు, చూచారు. కావాలంటే వారిని కూడా అడగొచ్చు. మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి. నేను వెళ్లేసరికి మంటలు అర్పుతున్నారు. పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది. యువర్ ఆనర్, ఓనర్ గా అతను అబద్ధపు సాక్ష్యం చెప్పుండొచ్చు, కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పరు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు. తను ఏదో చూసి ఏదో ఊహించి, ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రెస్టీజ్ దెబ్బతింటుందని, తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధరరావు గారు. యువర్ ఆనర్, యథార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి, అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ స్టాక్తో ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు. బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణ చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు. ఇన్స్పెక్టర్, మీరు కళ్ళతో చూచారు, ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు. బై బై. సారీ మిస్టర్ చక్రధర్, మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది. నా అనుభవంలో ఇలాంటివన్నో చూశాను, చెప్పాను. ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ లీవ్ ఇట్. లీవ్ ఇట్? హౌ కెన్ ఐ లీవ్ ఇట్? మీరు ఒక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ, ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడే, ఒక్కడు నడుంకొడితే దేశం దేశమే ఆయన వెనక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే, ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మందిమే అతను వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే, యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చ జరుగుతుంటే, తనింట్లో దుప్పుడు ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నేను ఒప్పుకోను. నడుంగట్టే మనుషులుంటే పిలికిలు బిగించే మనుషులుంటారు, ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దూకే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. జయం జయం. అమ్మా,
ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా. పంచదార గోడవం సఫర్ చేశావు, ఇన్సూరెన్స్ దిగమింగేశావు, ఏ కేసు లేకుండా. నిదానంగా అంటావేంటి మనోజీ, అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల. మరి తీయండి దక్షిణ. అయ్యా ఇదిగోండి 100,000 రూపాయలు. నాకు కాదండి, స్వామీజీకి సమర్పించండి. కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపావు? ఎలాగో ఎక్కించారు స్వామీజీ, మీరే కాపాడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా? బంగారు జురికమ్మ అక్కడ కదండి, మీరే రక్షించారట, ఆయన చెప్పాడండి. సరే సాయం సంగతి చెప్పాడు, మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు? చెప్పాడండి, ఎంతైనా పర్వాలేదండి. పర్వాలేదు కదా, ఉండు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా, భానుజీ హియర్. మనం అర్జెంటుగా ఆశ్రమంలో కలుసుకోవాలి. డాక్టర్, యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్. హలో సిస్టర్, భానుజీ హియర్. నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం. నమస్కారం అండి. ఓ సుఖీ భవ. జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, ఇదే చిన్న విషయం కాదు. కారా అక్కడ ఉండిపోయింది, ఇతను బూట అతనికి దొరికిపోయింది. మరి ఈ భీమరాజును అతను గుర్తు పట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయ జరిగినట్టు జరిగిపోవాలి. అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి. నేను రాజధాని చుట్టూ తిరిగినందువల్ల జరగాలి. మరి దానికి ఖర్చు 1,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు, నువ్వు తట్టుకోగలవా? నా ప్రాణాలు కాపాడండి. సరేనయ్యా, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు. నీకోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు. పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున ఇచ్చేయి, చేయించినందుకు నాకు 2 ఇచ్చేయి, స్వామీజీకి పర్సనల్ గా 2 ఇచ్చేయి. మరి ఈ ఆశ్రమాన్నంతా అభివృద్ధి పరచాలిగా, దానికో 2 ఇచ్చేస్తాడు. అలాగేనండి, నన్ను మాత్రం ఈ గండం నుంచి కాపాడండి. అలాగేనయ్యా, ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది. 3 రోజుల క్రితమే ఇతను కారు ఎవడో ఎత్తుకుపోయాడు. ఎవరు ఎత్తుకుపోలేదు కదండి. మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు 3 రోజుల క్రిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు. కారు సరేనండి, మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి. ఆ బూటు ఏ రంగు? ఎరుపు రంగు అండి. ఎరుపు రంగు. ఇన్స్పెక్టర్ గారు, ఆ బూటు ఏ రంగు? నల్ల రంగు బూటు. ఇక నీ విషయం, నువ్వు కాలు విరిగి 6 రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు. మరి చాలేదు కదండి. చేరావయ్యా, 6 రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్ను హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు. కాలు విరిగి చేరినట్టు 28వ తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది. ఏం డాక్టర్? మరి కాలు విరగలేదు కదండి. స్వామీజీ కాలు విరగలేదట. కాలు విరగలేదా? ఇప్పుడు విరుగుతుంది. ఈ నెల 2వ తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చే నేతాజీ రోడ్ లో 5 చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం. దీనికి మీరేమంటారు? ఏమంటాను, కలికాలనుకుంటాను, ఏడుస్తూ కూర్చుంటాను. మీరు అడిగే నాటికి 4 రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి, యాక్సిడెంట్ చేయడం ఏంటండి? ఏ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రో వెళ్ళి ఆ పని చేసి వచ్చుండొచ్చుగా. ఎలా వెళ్తానండి, అప్పటికే నా కాలు విరిగి 6 రోజులైంది. చూడండి, ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు. ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలవుతుందంటారా? 2వ తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది. 29వ తేదీన ఆయన మెట్ల మించి జారి పడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 30వ తేదీన కట్టు కట్టాను. 1వ తేదీన చెక్ చేశాను, 6వ తేదీన కూడా చెక్ చేశాను. 29వ తేదీయే కట్టు విప్పాలి, ఇంకా విప్పలేదు. ఈ నెల 2వ తేదీ కదండి,
ఆ రోజు నైట్ డ్యూటీ నాకే వేశారండి. డ్యూటీ కదండి, ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి. అర్ధరాత్రి 12 గంటలు అప్పుడండి మనం ఒకటే తగ్గేశారండి. ఏమిటా లేచి చూశానండి, కాలు చేతితో పట్టుకుని గిర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  గింగిరి తిరిగిపోయాడండి. కాలు నొప్పు కదండి, ఒకటే ఏడుపండి. ఆ బాధ నేను చూడలేకపోయానండి. వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశానండి. ఆయన ఏదో ఇంజెక్షన్ చెప్పారండి, ఆ ఇంజెక్షన్ ఆయనకు పొడి చేశానండి. ఆ పొడవడం తెల్లవారు సూర్యుడు పొడిచినా రాలేదండి, మధ్యాహ్నం నడినెత్తుడికి వచ్చినా రాలేదండి, ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే నేను మళ్ళీ నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు అప్పుడు లేచండి. అంతవరకు బెడ్ మంచం దిగనే లేదండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3 లో కోర్టు వారికి దాఖలు చేశాం. నో నో యువర్ ఆనర్, అదంతా పచ్చబద్ధం, చూచింది నేను. ఆడా ఆడా, నో నో యువర్ ఆనర్, ఇతను ఇతనితో పాటు మరొక ఆమె నన్ను చూచారు. నేను వాళ్ళని వెంబడించాను, వాడు పారిపోయారు. పారిపోతూ ఉండగా ఇతను బూచి కూడి కింద పడింది. అది నేను స్వయంగా ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను. ఎస్ మేడం, వారు పోలీస్ స్టేషన్కి వచ్చిన మాట నిజం, అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం, వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం, బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం. నేను వెంటనే నా స్టాఫ్తో ఆ స్పాట్కు వెళ్ళి ఆ కార్ నంబర్ నోట్ చేసుకుని కార్ సీజ్ చేశాను. ఆ కార్ ఎవరిది? ఆయనది, మిస్టర్ భీమరాజు. ఆయన పేరు మీద సీ బుక్ ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రానర్. ఆ కార్ నాదే మేడం. నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కార్ని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఎస్ మేడం, ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం. యువర్ ఆనర్, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని ఎగ్జిబిట్ నంబర్ 3 లో కోర్టు వారికి దాఖలు చేశాం. ఆ తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాము. యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కారు జాడ తెలియలేదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కారు అని తెలిసింది. బహుశా ఆ కారు ఎత్తుకెళ్లిన వాడి ఈ యాక్సిడెంట్ చేసుంటాడని నా ఉద్దేశం. నో నో యువర్ ఆనర్, యాక్సిడెంట్ చేసింది ఇతనే, నేను చూసింది కూడా ఇతన్నే, నేను పట్టుకోవాలనుకునేది కూడా ఇతన్నే. ఆ బూట్ ఆధారంగా అతన్ని పట్టుకోవాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ చక్రధర్, ఇదేనా మీరు ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బూట్? నో నో యువర్ ఆనర్, నేను ఇచ్చింది ఈ బూట్ కాదు, ఎర్ర బూట్. అది వారు తీసుకొచ్చి ఇచ్చిన బూట్. ఆ బూట్ రంగు కూడా రిజిస్టర్ లో నోట్ చేశాను. ఆ ఉద్రేకంలో ఆ చీకట్లో అది ఎరుపో నలుపో, పాపం వారు చూసుండకపోవచ్చు. ఇన్స్పెక్టర్, ఎరుపో నలుపో తెలియదు నాకు కాదు మీకు, నిజం చెప్పు, నిజం చెప్పు. దిస్ ఈజ్ కోర్ట్. నడిపదారులో వాదించుకున్నట్టు, నడిపదారులో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీత్యా నేరం. అడిగిన దానికే సమాధానం చెప్పండి, అడగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి. ఐఎమ్ సారీ. వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాజు అనబడే వ్యక్తి మీద ఉన్న పగతో, ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో ఆ పాత కక్షని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది కదా, తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావంతో ఈ కేసుని నమోదు చేసినట్టుగా కోర్టు వారు నమ్ముతున్నారు. ఇలాగే గతంలో పంచదార ఫ్యాక్టరీ యజమాని రాజనాల గారి మీద తప్పుడు అభియోగం చేసి కోర్టు వారి చేత మందలించబడ్డారు. బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారి తన బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత కక్షలతో మనుష్యులను సాధించాలని చట్టానికి న్యాయానికి సంబంధించిన అధికారులను అవమానించారు. ఈ ప్రయత్నాలను కోర్టు వారు గర్హిస్తున్నారు. అందుకు మేజర్ చక్రధర్ని కోర్టు ముగిసే వరకు నిలబడవలసిందిగా ఆదేశించడమైనది. Yeah.
संस्थापनार्धाय संभवामि युगे 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 संभवं नीके संभवं ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం 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 Yeah.
చేరినావు పొడుపుగా తల్లి కట్టె కానగా చేరినావు కాకి చెల్లి వలపు పంటగా వీడినావు ప్రేమని చెల్లి గుండె తగలగా ఆర్పినావ మంటను ఆరగిరే మంటలు ఎక్కడివి ఆ పగిలే గొంతులు ఎవరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులేని అనాథలవా రోడ్డు పక్క అభాగ్యులవా ఆ పాపుల పాలికి పులివై బెబ్బులివై బొబ్బిలి పులివై బొబ్బిలి పులివై సాగిపో సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారు? నీ కోసం ఆగ్రా అంతా తిరిగి తిరిగి తెచ్చాను ఈ తెల్ల చీర. తెల్ల చీరలో ఎన్ని సిగ్గులు మల్లె పూలలో ఎన్ని పిలుపులు
చల్లని చీరలు నా చందమామా, పట్ట పగలు వచ్చినవే చందమామా. తెల్ల చల్లని చీరలు నా చందమామా, పట్ట పగలు వచ్చినవే చందమామా. చల్లని చీరలు నా చందమామా, పట్ట పగలు వచ్చినవే చందమామా. ఉదారుస్తున్నావు, ఇక్కడ నువ్వు దిగులు పడుతున్నావు. మనమేం చేయగలం? దేశానికి పనికొచ్చేవాళ్ళు ఎప్పుడో ఎక్కడో నూటికో కోటికో పడతారు, కానీ వాళ్ళ చరిత్ర ఇలా ముగుస్తుంది అనుకోలేదు. ఎందుకో నాన్న, ఎప్పటికీ నా మనసు అనిపోయారని చెప్పడం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన బ్రతికే ఉన్నారని నా నమ్మకం. అది నీ భ్రమమ్మ. భ్రమ కాదు నాన్న, మీరు ఆ సభను పరీక్షగా చూశారు, అది చక్రవర్తిని మీకు అనిపించిందా? ఏమా? కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. ఆ సిద్ధాంతాలు సాధించే వరకు పోరు. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే, కన్ను పిల్లలను పిల్ల తల్లులను తార్చే, దిగ జార్చే, తెగ మార్చే తార్పుడు కాళ్ళను, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కలమూసేసి దేశద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి.
రాజనాథ్ గారు ఈ మధ్య మళ్ళీ ఏదో పంచదార కోట వచ్చిందంట? అవును. ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి. శుభం. అయితే ఇందులో రెండు మూడు అకారాలు మిగులుతాయన్నమాట. అంతా స్వామి దయ. సహకార చక్కెర ఫ్యాక్టరీ పెట్టి ప్రజలతో సహకరిస్తున్నావు. నువ్వు ఒక పెద్ద మనిషివి. యు ఆర్ ఏ జెంటిల్మెన్. ఓకే ఓకే. ఓ ఇన్స్పెక్టర్, నైస్. నీ అనుభవం అంత లేదు నా వయస్సు. అవును, బుద్ధి గడ్డిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది? నువ్వు ఒక పెద్ద మనిషివి. ఓకే. తేరా దొంగ చూపు చూస్తావు. నువ్వు ఒక న్యాయవాది, సత్యమూర్తి, కృష్ణమూర్తి. న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని నాలుగు పాదాల నడపవలసిన వాడి. యు ఆర్ ఆల్సో ఏ జెంటిల్మెన్. నువ్వు ఒక పెద్ద మనిషి. ఓకే ఓకే. మీరందరూ పెద్ద మనుషులు. యు ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. నో నో, యు ఆర్ ది రియల్ కిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ. మీరే సంఘాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరే దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. నో టాలరేషన్ బై యువర్ క్రిమినల్స్. చూసావమ్మా, ఎవరు మీరైతే చక్రధర్ తిరగబడ్డాడో, ఎవరైతే చక్రధర్ని అన్యాయం చేశారో వాళ్ళందరినీ ఎవరో చంపేశారు. న్యాయస్థానం నుంచి అయితే తప్పించుకున్నారు, కానీ న్యాయం నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు కానీ చక్రధర్ బతుకుంటే ఈ సంగతి తెలుసుంటే ఎంతో సంతోషించేవాడు. ఫోనులో నిలబడటానికి, కోర్టులో కూర్చోడానికి పనికిరాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా? ఓ ఇన్స్పెక్టర్, కాకీ డ్రెస్ ప్రే గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా? ఆ కాకీ బట్టల విలువేమిటో నీకు తెలుసా? తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకీ బట్టలు చూడగానే భయపడి తల ముట్టి పారిపోతారా? అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఎందుకో నీకు తెలుసా? అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని, న్యాయం జరుగుతుందని. ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు డాక్టర్, ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా? నీ బ్రతుకు కూడా ఇక్కడ రౌళ్ల పాలు కావాలిరా? వీణిటు కాదు, అటు తీసుకోవడండి.
resist. A sweet name, a divine sentimental feeling. Universal brotherhood and humanitarian service should be the motto of your life. కాని నీ జీవితం నారీ లోకానికే మాయని మచ్చ. నిన్ను నేను శిక్షించలేను, కానీ నిన్ను వదలి నారీ లోకానికి ద్రోహం చేయను లేను. తీసుకువెళ్ళండి. ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని చోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. నీది తల్లి కింద ప్రాణమే, వాళ్ళది తల్లి కింద ప్రాణమేరా? నీ ప్రాణం మీద నీకెంత తీపుందో వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు అంతే తీపు ఉంటుంది. వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి, చావంటే రుచి చూడు. పడుకోబెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. నేను చెప్పలేను. న్యాయాన్ని చంపుతావా, ధర్మాన్ని చంపుతావా? నీది మాత్రం చంపలేవు. ఓకే ఓకే ఓకే, కానీ ఇన్స్పెక్టర్ చావు అంత తేలిగ్గా జరగటానికి వీల్లేదు. దీన్ని జీపు వెనకాల కట్టండి. అది ఎంత స్పీడ్గా పెడితే అంత స్పీడ్గా లాగించండి. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి, ఎవరి బొబ్బిలి పులి? సార్, దీని గురించి ఒక కమిషన్ వేస్తే బెటర్ అండి. హత్య జరిగిన ప్రతిసారి కమిషన్లు వేస్తూనే ఉన్నాం. ఇంతవరకు జరిగిన అన్ని హత్యలకు కమిషన్లు వేశాం. ఇది కమిషన్లతో తెలియ వ్యవహారం కాదు, మన శక్తి సామర్థ్యాల మీద తేలాలి. మిమ్మల్ని చంపను, మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను. మీ ప్రాణాలకి ఏం భయం లేదు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి, ఆగండి. ఇక్కడ మంచి కాఫోట్లు ఎవరిది? నాదండి. స్పెషల్ గా ఏం చేస్తాం? మీరు ఏం చెప్తే చేస్తారండి. ముగ్గురిని చంపొచ్చాను, మనిషికి 10 లెక్కలు 30 పెసలట్టు నిద్ర వేయి. అలాగేనండి, నేను తినేస్తాను. అలాగే ఎక్కుతారా? ఎక్కం, కళ్ళు తాగుతాం. ఇప్పుడైతే లాభం లేదు, సాయంత్రం అయితే తెప్పిస్తామండి. తెప్పిస్తే కుదరదు, పంపించాలి. ఎక్కడికో తెలుసా? ఎక్కడికండి? ఊరి చివరి మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టుకి మొదట్లో తొర ఉంది, ఆ తొరలో పెట్టండి. అలాగేనండి. రెడీ సార్. ఇక్కడ తినాం, ఎక్కడంతగా తింటాం. బొబ్బిలి పులి, బొబ్బిలి పులి, ఇంతకీ ఎవడి బొబ్బిలి పులి? చచ్చిపోయిన చక్రధర్ తాలూకు మనిష లేక అలాంటాశయాలే కలిగిన మరొకడ? అయ్యా అయ్యా, ఎవడో బొబ్బిలి పులి అట, బొబ్బిలి పులి, బొబ్బిలి పులి అని తిరుగుతున్నాడు. మాకు అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. మీరు వాడిని ఏం తొందర పెట్టకండి, సగౌరవంగా లోపలికి తీసుకురా. చెప్తా స్వామి. స్వామీజీ ఎవరిక్కడ? కొట్టావా? కొడతానా, పేగులు తీస్తానా? పేగులు తీస్తావా? మాట్లాడావా, మళ్ళీ కొడతాను. ఏంటి మళ్ళీ కొడతావా? కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు నేను ఎప్పుడు ఏమి అనను, అది నాకు వ్రతభంగం. ఈ బొబ్బులు పులి సంగతి మీకు తెలియదు, మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం. ఏంటి, రెండోసారి కొట్టావా? మొదటిసారి కొట్టిన వాళ్ళని నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను, రెండోసారి కొట్టిన వాళ్ళని నేను వేచి చూస్తాను, మూడోసారి కొడితే రక్తపాతం అవుతుంది. చూడండి రా, కొట్టండి రా. మూడోసారి కొట్టావా? మీ పాపం మీదే పండే. చెప్పు, ఎందుకు చంపావు మా వాళ్ళని, కృష్ణమూర్తిని, రాజనాల్ని? లేదు బాబు,
నేను చంపలేదు. నువ్వు బొబ్బిలి పురివా? కాదు బాబు, నేను ఫుడ్ కోసం ఆ పేరెట్టుకున్నాను బాబు. నన్ను వదిలేడు బాబు, నేను వెళ్ళిపోతాను. నిన్ను వదిలేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు బొబ్బిలి పులివు కాదని మాకు ఎప్పుడో తెలుసు. అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళాలి, అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు చెప్పాలి. నీ ప్రాణాలు, నీ భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆ పంచ నిన్ను అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు మేము చెప్పండి. తీసుకొస్తున్నారు ఈ కొండల్లోకి, గుహల్లోకి తీసుకొచ్చి దేనికైనా జారేసి పడతాం అనుకుంటున్నారా? లేదు, మీ పప్పులు ఉడకవు, నా దగ్గర సరదు. నూరుగురు కౌరవులేరా, ఒక్క భీముడు చాలు. లేదండి, మిమ్మల్ని ఎందుకు కొడతాం? మీ సహాయం కోరి తీసుకొచ్చాం. ఏమిటది? మాకు తెలుసు, మా గురువు గారు ఉన్నారండి. మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని. ఏది? మాతో చేతులు కలపాలని? ఎవరా గురువు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? మాకు తగిన వాడా? మా పర్సనాలిటీ ఉంటుందా? మీ అంత గొప్పవారు కాదు కానీ ఆరు పులే. ఏది వట్టి పులి? ఇది బెప్పులి పులి. ఇదేమిటి గుర్రం మీద గుర్రం ఎక్కి కూర్చుంది? ఏమిటి దాన్ని కలికి అవతారం? ఎందుకు అవతారం? ఎందుకు అవతారం? పాపాత్మల్ని నరకడం. పాపాత్మలు నరకడానికి ఈ యుగంలో నేను అవతారం ఎత్తానుగా. అందుకని నేను ఎక్కి కూర్చోవాలి గుర్రం. అయ్యగారిని గుర్రం ఎక్కించండి. అధిక ప్రసంగం చేయకండి. ఎక్కడ ఎక్కడయ్యా మీ గురువు ఎక్కడ? ఎంతసేపు మేము ఏదో పడిగాపులు పడి ఉండాలి? ఎంతసేపు మేము ఆయన కోసం వేచి ఉండాలి? మాకేం మతిపోయింది అనుకుంటున్నారా? పనులు లేవనుకుంటున్నారా? ఎప్పుడు అనుగా వెళ్ళాలి? ఎంతమంది? నీ పేరు? బొబ్బిలి పులి. ఓ, బొబ్బిలి పులి. తమరు? బొబ్బిలి పులి. ఏమిటి, పేరు చెప్పగానే జారిపోయావు. నీవు బొబ్బిలి పులివా? కాదండి, బొబ్బిలి పిల్లినండి, ఆడిదనండి, బొబ్బిలి కుక్కనండి. ఎవరు పెట్టారు నీకు ఆ పేరు? నేనే పెట్టుకున్నానండి. ఓహో, ఏమిటిది, కాలుస్తావా? లేదండి, అది పేలడండి, అందులో మందు లేదండి, రోడ్డు మీద దొరికితే తగిలించేది. ఏమిటి ఎర్ర కోతిలాగా నీ వేషం? కొట్టు గడవడం కష్టంగా ఉందండి. తమ పేరు పెట్టుకుంటే, తమ పేరు వింటుంటే ఊరంతా బాగా చడిచిపోతున్నారండి. అంచేత ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నానండి. అప్పటి నుంచి రెండు పూట్ల అన్నం దొరుకుతుందండి. అందుకని బొబ్బిలి పులి పేరు పెట్టుకుని సవాలు చేస్తావా? ఎవరిది? ఎవరు? నేను చేయలేదండి. వాళ్ళు చేయించారండి. వాళ్ళు బాలోజీరావు గారు ఉండండి, సన్యాసి గారు ఉండండి. వాళ్ళు నిన్నెందుకు పంపించారు? మీ గుట్టు తెలుసుకుందామనండి. నా గుట్టు ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళు గుట్టు బయటపడకుండా ఉండడం కోసం అండి. ఏమిటి వాళ్ళ గుట్టు? వాళ్ళు చేసిన తప్పేమిటి? తప్పులు చేసే వాళ్ళకి తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారండి. ఏమిటవి? మన చక్రధరరావు గారు లేరండి, జైలు నుంచి పారిపోయారు కదండి, ఆయన మీరేనని వాళ్ళు అనుకుంటున్నారు. మిస్టర్ గోపీనాథ్, ఈ బొబ్బిలి పులి విషయంలో కేవలం ఆంధ్రదేశంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తోంది. దీన్ని చిన్న విషయంగా వదలటానికి వీల్లేదు. మొత్తం దేశం కళ్ళన్నీ ఈ బొబ్బిలి పులి మీదే ఉన్నాయి. ఈ సమాచారం సేకరించడానికి నువ్వే సమర్థుడు. అందుకే ఈ కేసులో నిన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్.
తెలియనప్పుడే అడుగుతాం. తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనంత పిచ్చిదా నేనేం కాను. నేను ఒక లాయర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేనెవరు అనుకుని ఇక్కడికి వచ్చావు? నీ అనుకున్న వారినే వచ్చాను. కాదు, నువ్వనుకున్న వాడిని కాదు. అంటే నీ అనుకున్న వారెవరో మీకు తెలుసనమాట. మరి నీ అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే. అంటే మీరే ఆ చక్రధర అన్నమాట. చూడండి, ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు, ప్రజల కళ్ళు కప్పేయగలరు, చట్టం తలుపులు మూసేయగలరు, కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆ తలుపులు మూసేయనూ లేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది, భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, ప్రేమ లేదు, ఏ బంధాలు లేవు, ఏ అనుబంధాలు లేవు. నాకెవరితోనూ సంబంధం లేదు, ప్రజలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే, ఎక్కడ 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 అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం, ఎక్కడ నేరస్తుడు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని శిక్షించడం, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం, అదే నా చేయం, అదే నా చేయం. అందుకే నేను ఇక్కడున్నాను. అమాయకుల్ని కాపాడటం, నేరస్తుల్ని శిక్షించడం, నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం, అందుకే మీరు ఇక్కడున్నారు కదా. అయితే మీ భార్య ఏ నేరం చేసింది? ఆమెకి శిక్ష విధించారు. భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని, ఆ పసుపు కుంకుమల్ని, ఆ మాంగల్యాన్ని మీరు బ్రతికుండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి? మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు, తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు, కానీ భర్త బతికుండగా భార్యని విడుదల చేయటం అంతకంటే నేరం కాదా? కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు. మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు, కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం. మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు. ఓకే, మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు. అంతేగా, ఇదే మీ ధర్మం అయితే ఎందుకోసమే మీరుంటే? ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది, ప్రభుత్వం దృష్టిలోను న్యాయస్థానం దృష్టిలోను ఆమె భర్త చనిపోయాడు, కానీ ఆమె సుమంగళి అని, ఆమె భర్త చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు. అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి, ఆమె భర్తను ఆమెకు చూపించండి. లేదా నా న్యాయంలో రెండు వైపులా పదనుందని మీరు అనుకుంటే మీ ఇష్టం. ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారు, లేదా అన్యాయం చేసి చంపేస్తారు, మీ చేతుల్లో ఉంది. ఆగు! ఆవిడకు న్యాయమే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యాయం ఈ రోజే జరిగితే నేను వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది. అని కనిపించారు, అని కనిపించారు రోహిణి. ఎక్కడ ఆయన? ఎక్కడ ఉన్నారు? ఆయన ఎక్కడున్నారని అడగద్దు, ఎలా ఉన్నారని అడగద్దు, కానీ నిన్ను చూడటానికి వస్తుంది. నేను అతి ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, తిరిగి వచ్చే వరకు జాగ్రత్త. సార్, గోపీనాథ్ అనే స్పెషల్ ఆఫీసర్ మనల్ని పట్టుకోవడానికి వస్తున్నాడు సార్. Thank you.
బొబ్బిలి పులిని పట్టుకోవటానికి వచ్చిన వాడివి, తగు కట్టుదిట్టాలతో రావాలి కానీ ఇలా పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్. నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు, అందుకే కావాలని పట్టుబడ్డాను. గుడ్. నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు? నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడా? నేను చేస్తున్నవి అన్యాయాలని నువ్వు ఎలా నిర్ణయించుకోగలిగావు? ఎందరినో చంపావు గనక. ఓహో, చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా తీర్మానించుకోగలిగావు? అన్నిం పుణ్యం ఎరుగని అమాయకుల్ని చంపుతున్నావు గనుక. మిస్టర్ గోపీనాథ్, నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. అఫ్ కోర్స్. అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట, విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు, కానీ అది రాజ్యాంగం ఇచ్చా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం. మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే, కానీ నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. యు మీన్ మేజర్ చక్రధర్? మేజర్ చక్రధర్? ఎస్. మీరా? ఎస్ మిస్టర్ గోపీనాథ్. ఆ రోజు దేశం కోసం ప్రాణాలైనా వడ్డి పోరాటానికి సిద్ధపడ్డ మనిషిని ఈ రోజు ఆ దేశంలోనే తిరుగుబాటు చేస్తున్నాను అంటే కారణం ఏమిటో మీ బొట్టి వారైనా ఊహించారా? ఈ రోజు మీరెక్కడున్నారో మీ భార్యకు తెలియదు, మీ పిల్లలకు తెలియదు, మీ వాళ్ళెవ్వళ్లకు తెలియదు, కానీ తెగించి నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు. ఎందుకు? బాధ్యత గుర్తించిన తపన. ఈ తపన ఈ దేశంలో ఎంతమందికి ఉంది? ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ ప్రాణం మాత్రం తీస్తాను. మిస్టర్ గోపీనాథ్, నీ కళ్ళ ముందే ఒకడు హత్య చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు, నీ కళ్ళ ముందే ఒకడు అన్యాయం చేస్తాడు. జస్ట్ ఎ వాయిల్ ఫర్గెట్ యువర్ అన్ ఆఫీసర్. నువ్వు అధికారి అన్నమాట మర్చిపో. ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు. అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా? Yes. Yes. ఆ న్యాయం దొరకకపోతే ఆ అన్యాయాన్ని చూచి నువ్వు సహిస్తావా? నేను అదే పని చేశాను. ఇందులో నా తప్పేమిటి? దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు, ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నాను. మరి నన్ను పట్టుకోవటానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిస్టర్ చక్రధర్, ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం. మరి హత్య చేస్తున్న వాడికి ఉరి శిక్ష వేస్తున్నారే, అదేమిటి? ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా? మిస్టర్ గోపీనాథ్, మీ సిద్ధాంతము అది, నా సిద్ధాంతము అది. సిద్ధాంతాలు ఒకటి కావచ్చు, కానీ వాటిని ఆచరించే పద్ధతులు వేరు. మిస్టర్ చక్రధర్, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఐశ్వర్యు, నాతో రండి. మీకు ఏ శిక్ష పడకుండా ప్రభుత్వానికి నేను నచ్చ చెబుతాను. మిస్టర్ గోపీనాథ్, నా ప్రాణాలకు మీరు హామీ ఇవ్వక్కర్లేదు, కానీ అన్యాయానికి అక్రమాలకు బలైపోతున్న కోటాన కోట్ల అమాయక ప్రజల ప్రాణాలకు మీరు హామీ ఇవ్వగలరా? ఇస్తాను, ఇస్తాను మిస్టర్ చక్రధర్. నేను ఒక బాధ్యత గల అధికారిని, న్యాయానికి న్యాయం చేకూర్చడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఒకవేళ ఏమీ చేయలేని పరిస్థితి వస్తే నేను మీతోనే చేయగలుగుతాను. కానీ నేను కోరేది ఒక్కటి, ఇక మీదట మీ చేతి మీదుగా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ప్రామిస్ మీ. నో, ప్లీజ్. నో, నో. అన్యాయం చేసిన వాళ్ళకి తీసుకొచ్చి కట్టేయండి. వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఏర్పాటు చేయవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా భుజాల మీద అల్లారు ముద్దుగా పెంచుకుని చివరకు నా పెళ్లి కూడా కాదనుకుని నా చెల్లెలికి పెళ్లి చేశాను. పెళ్ళైన తర్వాత ఆ దంపతులిద్దరు హనీమూన్కని బుటీకి పెడితే అక్కడ దారుణంగా ఆమె శీలాన్ని చెరచి ఆమె భర్తను హత్య చేశాడే ఆ రాక్షసుణ్ణి పట్టి
ఇక్కడ పెట్టి మీకు కబురు పెట్టి మీరు వచ్చే వరకు చూస్తూ ఎలా ఊరుకోరు మిస్టర్ గోపీనాథ్. నా ఆవేదన అర్థం చేసుకోగలిగిన మీ సంస్కారానికి తల వంచి ఒకే ఒక మాట చెప్తున్నా, వాళ్లను చంపే వరకు మాత్రం నన్ను మేజర్ చక్రధరగా మర్చిపోండి. అంతవరకు ఈ బొబ్బులు పులి ఎత్తిన పంచాదించదు. అడ్డొచ్చిన మృగాలన్నింటినీ నలిపి నలికి చంపివేస్తుంది. నా పంతం పగ చల్లారిన తరువాత అప్పుడు నాకుగా నేను వచ్చి మీకు పట్టుకో. నా బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే మిస్టర్ గోపీనాథ్, క్షేమంగా వెళ్ళండి. Ha ha ha!
Murali from Vaija 7. That's right. Room number? Room number 37. ఆ పక్క రూమ్లో ఎవరున్నారు? ఎదురు రూమ్లో ఎవరున్నారు? మిస్టర్ రామారావు ఫ్రమ్ తెనాలి, మిస్టర్ ప్రసాద్ బాబు ఫ్రమ్ వైజాగ్. ప్రసాద్ బాబు, ప్రసాద్. ఓ అంకుల్, మీరా? హనీమూన్ ఎండ్స్ ఇన్ ట్రాజెడీ ఫర్ ద న్యూ లీవెట్స్. ఎవరనుకున్నావు? ఎవరో హోటల్లో ఉన్నారు రమ్మంటాను. ఎవరు అనుకున్నా అంకుల్? కూర్చో. అవును, నువ్వు మా అబ్బాయి గారు సింగపూర్ వెళదాం అనుకున్నట్టు. టీనేజ్ గర్ల్ రేప్డ్ అండ్ మర్డర్డ్. రేపిస్ట్ ఎట్ లార్జ్. ఐఎమ్ సారీ, మరి నువ్వు ఒక్కడే వెళ్ళిపోయావే? అబ్బే లేదంకుల్, నేను సింగపూర్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళిపోయావు అనుకుని మా వాడిని ఊటీ పంపించాను. హోటల్ బృందావనంలో దిగాడు. అవును, నువ్వు వాడికి ఊటీలో కనిపించావటగా, అదే హోటల్లో కనిపించావట. లేదంకుల్, నేను అసలు ఊటీ వెళ్ళలేదు. స్టాప్ ఇట్. నువ్వు ఊటీ వెళ్ళడం నాకు తెలుసు, అక్కడ ఏం చేసావో నాకు తెలుసు. అయితే తండ్రికి తెలియకుండా కొడుకుని, కొడుకు తెలియకుండా తండ్రిని ఇన్ఫర్మేషన్ లాగడమే పాలసీగా పెట్టుకున్నావు అన్నమాట. అవునరా, అది నా డ్యూటీ. మరి స్నేహితుడు నేను చెప్పుకుంటావు? డ్యూటీలో స్నేహితుడు లేడు, బంధువు లేడు. ముందు వృత్తి, ఆ తర్వాతే నా వాళ్ళు. చూడు భానుజీ, నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను. ఈ విషయం ప్రభుత్వానికి నేను తెలియపరచక ముందే నా కొడుకే ఈ పని చేశాడని అతను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించు. లేదా నీ కొడుకు నేను వెళ్ళి నేనే ఈ పని చేశానని పోలీసులకు సరెండర్ కమ్మను. అప్పుడు శిక్ష తగ్గుతుంది, నీ నిజాయితీ రుజువు అవుతుంది. ఈ రోజుకి ఆధ్యాత్మిక చింతన సాగు, నేడు పొడ్డు, రేపు రండి. నువ్వు వంద నలుగురు అమ్మాయి కదా, ఏమమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ పెళ్ళా? నాకేం కర్మ? బ్రతికే ఉన్నారుగా. అదేమిటమ్మా, ఆయన చనిపోయినట్టు ప్రభుత్వం వారు పత్రికలో కూడా ప్రకటించారు. లేదండి, అదంతా అబద్ధం. ఆయన బ్రతికే ఉన్నారు, పోలీసు ఇద్దరు కూడా తెలుస్తున్నారు. నిన్ను కూడా ఇంటికి వచ్చారు. ఏమిటో, ఆయన పోయిన తర్వాత నీకు మతి భ్రమించి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియనట్టుంది. నాకేం మతిపోలేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆయన బ్రతికే ఉన్నారు. ఇవాళ మా పెళ్లి రోజు, సాయంత్రం ఇంటికి రమ్మన్నాను, వస్తారు. కావాలంటే మా ఇంటికి వచ్చి చూసుకోండి. విజయ, విజయ, నువ్వు చెప్పింది నిజా, ఆయన ఉన్నారు, వచ్చారు. నేను చూస్తేనే తెలుస్తుంది వచ్చారని. కానీ నువ్వు చేసింది ఏమిటి? ఏం చేశాను? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నా? గుడి నుంచి. ఆయన పేరు అర్చన చేయించొస్తున్నాను. నేను ఇలా గుళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఆయన చచ్చిపోయింది అబద్ధం అనుకుంటారు. అబద్ధమే అనుకుని ఆయన బ్రతుకున్నారని తెలిస్తే బ్రతికనిస్తారా? ప్రభుత్వం వదులుతుందా? ఆయన ఆచూకు తెలుసుకుని ఉరి తీస్తే? విజయ, ఇన్నాళ్ళు ఆయన బ్రతుకున్నా ఆయన లేనట్టే నిదర్శనం. నువ్వు పోగొట్టుకున్న ఆ పసుపు కుంకుమలు, ఏ పసుపు కుంకుమలు మళ్ళీ దొరికాయని పెట్టుకున్నావో అవే ఈ రోజున మళ్ళీ ఆయన నీకు లేకుండా చేస్తాయి. విజయ, తీసేయి, వెళ్ళి ఆ పసుపు కుంకుమలు తీసేయి. ఇన్నాళ్ళు ఎలా తీసేశావు? అప్పుడు నాకు తెలీదుగా. చూడు, ఈ పసుపు కుంకుమలు పెట్టుకొని అసలు పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావో, లేదా ఇది తుడిచేసి
అసలు పసుపు కుంకుమని కాపాడుకుంటావో ఆలోచించుకో. నీకు ఆయన కావాలా, ఈ అలంకరణ కావాలా? ఈరోజు శుక్రవారం, పైగా మా పెళ్లి రోజు, ఆయన వస్తానన్నారు, రేపు తీసేస్తానే. ఏమిటి, చక్రధర్ బతికున్నాడా? సందేహం లేదు. అయితే ప్రమాదం ఇంకా మనల్ని దాటిపోలేదన్నమాట. అదే, ఇప్పుడేం చేయాలి? చేస్తాం, పగడబందీగానే చేస్తాం. భార్యని కలుసుకోవడానికి ఇంటికి వస్తాడన్నావుగా. అవును, బహుశా అదే వాళ్ళ ఆఖరి కలయిక. స్పీకింగ్, మీరెవరు? నేనెవరినో మీకు నమస్కారం. మీరు స్పెషల్ ఆఫీసర్గా నియమించిన మిస్టర్ గోపీనాథ్ ఆ బొబ్బిలిపులతో చేతులు కలిపాడు. బొబ్బిలిపులు ఎవరో గోపీనాథ్కి తెలుసు, తెలియపరచలేదంటే అతని గురించి మీరు కొంచెం ఆలోచించండి. వెల్కమ్ మిస్టర్ గోపీనాథ్. ఆ బొబ్బిలిపుల విషయంలో మీరు? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. స్టాప్ ఇట్. ఏమిటి మీరు చేస్తున్న ప్రయత్నాలు? ఆ బొబ్బిలిపులే చనిపోయిన చక్రధర్, అవునా? ఏ కంగారు పడుతున్నావే? యు సీ మిస్టర్ గోపీనాథ్, 24 గంటల్లో ఆ చక్రధర్ను ప్రభుత్వానికి నువ్వే అప్పగించాలి, లేదా నువ్వే సరెండర్ అయిపోవాలి. ఎస్ సార్, ఐ విల్ డూ మై డ్యూటీ. చక్రధర్, చక్రధర్, సరెండర్, సరెండర్ యువర్ సెల్ఫ్ చక్రధర్. చక్రధర్, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్, సరెండర్ యువర్ సెల్ఫ్. వచ్చాడు, నీ ఉన్నావని చెప్పావో ఆడిని నిన్ను పొడిచేస్తాం.
నమ్మి నా గుర్తు చెప్పితే నమ్మకంగా వెన్నుపోటు పొడుస్తావా? రోహిణి, రోహిణి, నాదే బాబు. నేను ఇక్కడే ఉంటాను. అట్టగే బాబు, ఎవరికి చెప్పకూడదు. అట్టగే అదేమిటి? ఎవళ్ళు ఒక ఆవిడని చంపేశారంట బాబు. పోలీసులు ఆవిడ దానం చేయడానికి తీసుకొచ్చారు బాబు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో ఆ వివరాలు మాకు ఏం తెలుస్తాయి బాబు. పెద్ద గొడవ అంట బాబు. ఆవిడ మొగుడు తప్పించుకు పారిపోయాడంట. ఆయన గారి కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు బాబు. ఏంటి బాబు అలా అయిపోయింది? ఏమైంది బాబు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటో చెప్పు బాబు. ఆమె నా భార్యరా బాబు. బాబు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు బాబు. ఆవిడ గారి దేవుడు మీరే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ చేతులతోనే ఆవిని పసుపు కుంకాలతో పంపించండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. శవం కాలే వరకు ఇక్కడే ఉండాలి. బూడిదయ్యే వరకు ఈడే ఉంటాను బాబు. అది దెబ్బతిన్న పులి, ఎలాగైనా పగ సాధించి తీరతాడు. ఎంత ఖర్చైనా సరే వాడంత చూస్తాను. అయితే ఆపద నుంచి ఎలా బయటపడేది? కడసారిగా వాడి పెళ్ళాన్ని చూడటానికి శ్మశానానికి వస్తాడు. అక్కడికి మన మనుషులను పంపిస్తారు. వాడిని నామరూపాలు లేకుండా చేసేస్తారు. రేట్
చూడు, ఈ సెవెన్ తాలూకు ఎవరైనా ఇక్కడికి వస్తే మాతో చెప్పాలి. దేనికి బాబు? దేనికైతే నీకెందుకు? సాయంత్రం మావాడు ఇక్కడికి వస్తాడు, వాడితో చెప్పు. చెప్పకుండా ఎలా అప్పచెప్పమంటారు బాబు? దానిలాగా లిస్ట్ లో చేరదాం అనుకుంటున్నావా? ఆమెను చంపింది కూడా మీరేగా. ఈ బాబురా, ఎవరైతే నీకెందుకు? నరికేస్తాం. చెప్పరా, ఎవరు చంపించారు? ఎవరు చంపారు? చెప్పు చెప్పు చెప్పు. Thank you.
అనుకుంటే నువ్వు వచ్చావా అయినా కానీ. చీకట్లో చిందులు ఉన్నా ఏం కావాలి నీకు, ఏవేం కావాలి, ఎవ్వరు కావాలి మాలో, ఎవ్వరు కావాలి ఏం కావాలి నీకు, ఏవే కావాలి ఎవ్వరు కావాలి మాలో, ఎవ్వరు కావాలి. ఏమిట్రా ఏమిట్రా చూపు పిచ్చ
పిచ్చి పట్టి చూస్తున్నావా? అర్థం కాక చూస్తున్నావా? నీ బిడ్డ, నీ గారాల కొడుకు, ఏకైక సుపుత్రుడు, నీకు తల కొరివి పెట్టవలసిన వాడు, నీ చేత తల కొరివి పెట్టించడానికే తీసుకొచ్చాను. రారా. నువ్వు పెద్ద మనిషివా? సంఘంలో అవినీతిని, కుళ్ళును బయటపెట్టే నిజాయితీ పరుడువా? అయితే చెప్పు, చెప్పరా, వీణ్ణెందుకు చంపాను చెప్పు. తెలుసు, వీడే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు. ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో, డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని కొనేశావని నాకు తెలుసు. అందుకే అందుకేనా ఏ న్యాయస్థానం ఇవ్వని, ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది? రే రే, కొడుకు అబద్ధం చెబితే నాలుక కోసేయాలిరా? దొంగతనం చేస్తే చెయ్యి నరికేయాలిరా? అదిరా, అదిరా బాధ్యత గల తండ్రి చేయవలసిన పని. అంతేకాని వాడు చేసిన మెదడుపొల్లని సమర్థించే నీలాంటి తండ్రుల్ని నరికి ముక్కలు చెయ్యాలిరా? పోగులు పెట్టాలిరా? ముక్కలు చెయ్యాలి. వదలు, ఇలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వదలు. నాకేం తెలియదు, నీకు అన్యాయం చేసిన వాడు స్వామి శంకర, మీ అమ్మ చంపింది కూడా వాడే. కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లేదు లేదు లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు, నేను చంపాలని చంపలేదు. ఆ విషయంలో అవి ఏమేమంది, నేను ఆ విషయంలో మెడపెట్టుకున్నాను, అంతే చచ్చిపోయింది. లేకపోతే నా చేతులారా నా భార్య నేను చంపుకుంటాను. నీ భార్య అంటే నువ్వు? అవును బాబు, నేను నీ తండ్రిని బాబు, నేను నీ తండ్రిని. ఎప్పుడో చేసిన ఒక తప్పు గాను నిన్ను నాకు దూరం చేసిందన్న కోపంతో ఈ పని చేశాను బాబు. కేవలం నీ కోసం చేశాను బాబు. నిజం బాబు, నా మాట నమ్ము. ఆ భగవంతుని మీద పట్టు. భగవంతుడు, ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ప్రేమను సృష్టిస్తాడు. ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని కల్పిస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని కలుపుతాడు. ఆ భగవంతుడే ఈరోజు ఈ తండ్రిని, ఈ కొడుకును ఈ విధంగా కలిపాడు. కానీ చరిత్రలో ఇక ముందు ఇటువంటిది జరగకుండా, ఏ తండ్రి కొడుకు ఇలా కలుసుకోకుండా, ఏ తండ్రి ఏ కొడుకు చేతిలో ఇలా కుక్క చావు చావకుండా నిన్ను, నన్ను సృష్టించాడు. నువ్వొక స్వామీజీ, ఇదొక ఆశ్రమం, ఇక్కడ జరిగేవి పూజలు. బాబు బాబు, నేను తప్పు చేశాను, అదే తప్పు నువ్వు చేస్తావా? నీ కన్న తండ్రి నేను చంపుతావు? వద్దు బాబు, వద్దు బాబు. కన్న తండ్రివి కాకపోతే నిన్ను చంపి ఉండేవాణ్ణి కాదేమో. నా తండ్రివి కావటమే నీ పాపం పండింది, అందుకే నిన్ను చంపకుండా వదలు. అది కాదు బాబు, ఏమీ కాదు. కట్టుకున్న భార్య చావును, కన్న బిడ్డల నాశనాన్ని, కన్న భూమి వినాశనాన్ని చూచిన నీలాంటి కృతజ్ఞుణ్ణి పారేయాలి. నా తల్లిని చంపినందుకు కాదు, దేశానికి దోహం తలపెట్టినందుకు, ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకున్నందుకు, ఈ పగటి వేషం కట్టి ప్రజల్ని మోసం చేసినందుకు నిన్ను వదలను. Thank you.
Secretary, I'll warn you, surrender yourself! Secretary, stop it! Stop! I don't think he could survive. No, doctor. Aina bratkali. Elagaina bratki theerali. Doctor, if you don't mind, I will try. Check up the BP every 15 minutes, please. Doctor. Yes? Doctor. Check out Hurricane Prabhakar. He's safe. Thank you, Doctor. Heart attack. I'm all right, doctor. I know you're all right. Thank you. Me nana gar ekkada. Uncle, what uncle? Meeku gunde puta. Evaru? Evaru chepparu? No, uncle. I know it. Nannu kaapadal anukunna. Kaapadu. Meeru matsana paddaru. Congratulations, doctor. Congratulations. And so happy. Vini patinchu. Mr. Secretary, yes. What's up? Where are you? Court. Court? Delhi. We're going to go to the court. What? What? Bausha, you mean hanging? Touchy point a man should be bad. Kinchi, me kappa kinchi no gushik sabhi instar ka. No, no, I don't have. No, doctor, no. Ham to kuli court section sahi. Tapas. Is Sangat me munde thirsa. తెలిస్తే బతికించమని నాతో ఎందుకు చెప్పారు? ఇతను బతకాలి, బతికి తీరాలని నాతో ఎందుకు చెప్పారు? ఉరివేయడానిక ఉరివేయాలనుకున్న వాళ్ళు అప్పుడే వృషం మనకి ఎక్కించలేకపోయా. ఈ డాక్టర్లు ఎందుకు, ఈ వైద్యులు ఎందుకు? నేను నా గుండె పూర్తి చావలేదు. ఆరోగ్యరీత్యా మనిషి పర్ఫెక్ట్ గా ఉంటేనే ఉరితీస్తారు. ఇతను తీసుకెళ్ళాలి. నేను ఈ సమాజంలో మనిషిగా బ్రతకాలనుకుంటే సమాజం శిక్షిస్తుంది, చావాలనుకుంటే ప్రభుత్వం శిక్షిస్తుంది. చావాలనుకున్నా బ్రతకాలనుకున్నా శిక్ష ఇన్స్పెక్టర్ పదండి. ఇన్నాళ్ళు దేశంలో ఎన్నో అరాచకాలకు ఎన్నో హత్యలకు కారకుడైన బొబ్బిలిపుల పేరుతో పిలువబడుతున్న ముద్దాయి చక్రధర్ని హాజరుపరచవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తున్నారు.
దేవుడి మీద ప్రమాణం చేసి హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించిన కుళ్ళు ఒక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి నుంచి. ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొబ్బులిపులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళు. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను బోనెక్కించారని నేను అనుకుంటున్నా. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాళ గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ భాగస్థులు భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుణ్ణి చంపింది నేనే. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే. సిస్టర్ అన్న పదానికి మత్త తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లెని జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి చంపింది కూడా నేనే. వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా నేనే. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా? నేనే, నేనే, నేనే. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇన్ని చేసి మీరు సాధించింది ఏమిటి? మీరు సాధించలేనిది. తెలియక చేశారా? ఆవేశంలో చేశారా? తెలిసి కావాలని చేశారా? తెలిసి కావాలనే వాళ్ళను చంపాలనే తీసుకువెళ్ళి నరికి ముక్కలు చేశాను. యువర్ ఆనర్, పొప్పులిపులిగా ముద్రపడిన మేజర్ చక్రధర్ అనబడే ముత్తాయి ఈ హత్యలన్నీ కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారి ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతో నెగ్గించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. యువర్ ఆనర్, ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పొప్పులి పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, మిస్టర్ చక్రధర్ని శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసింది. ఒక్క
ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా? ఎస్. పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును, ఉంది. పై కోర్టుకు వెళ్ళితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరానర్? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు. తెలివి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, రాజారావును చంపావా, భీమరాజును చంపావా అని అడిగారే కానీ వాళ్ళని ఎందుకు చంపావు అని ఎందుకు అడగలేదు యువర్ ఆనర్? ఓహో, అంటే కాగితాలేనా మీకు ఆధారం? యువర్ ఆనర్, జస్ట్ ఏ మినిట్, మీరు జడ్జి అని మర్చిపోండి, ఇది న్యాయస్థానం అని మర్చిపోండి. మామూలు మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువర్ ఆనర్. నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, చరిత్ర పుట్టలు తిరగవేసి చూడండి. నేను విధించిన శిక్షకు వాళ్ళు అర్హులు కారో మీరే తేల్చి చెప్పండి ఎవరు. అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్? ప్రతి వ్యక్తి తనకు కావాల్సిందేదో అది సాధించటం కోసం, తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు, ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు, న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు, న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు. అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. కానీ యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. చట్టాన్ని, ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు. మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. పంచదార గోడంలో భర్తలు తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను, కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలివరానర్? వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు. అలాగే రోడ్డు మీద, నది రోడ్డు మీద మనుషుల మీద కారు పోతూ ఉండగా, వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళతో చూచాను. దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు, ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా ఇక్కడికి రాడు రాలేడు, ఉన్న ఒక్కడిని నేను వచ్చాను. కానీ ఏం లాభం? నా నిజాయితీని, నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసేశాయి. అంతకులు ఎవరో కోర్టుకు తెలియదు, నాకు తెలుసు. తెలిసిన దానికి ఆధారాలు లేవు, ఆధారాలు లేదే మీరు శిక్షించలేరు. కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నేనే విధించాను. నేనే విధించాను. ఓకే ఓకే యువర్ ఆనర్, మీరిచ్చే తీర్పును, మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను, నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా? మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని, సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? శత్రువులను చంపినందుకు. శత్రువులంటే మనుషులు కారా? కావచ్చు, కానీ మనకు శత్రువులు. ఏ విధంగా మనకి శత్రువులు యువరానర్? మన దేశాన్ని కబళించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా యువరానర్? అఫ్ కోర్స్ కావచ్చు. కావచ్చు యువరానర్. వాళ్ళెవరో మనకు తెలియదు, మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుద ప్రదానం. మరి మన వాళ్ళు, మన దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని, పేద ప్రజల్ని, న్యాయస్థానాల్ని,
న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిచ్చా. యువరానా, నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు యువరానా, ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళ మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుత్ర పుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకు మీ న్యాయానికి శతకోటి అభినందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు. బొబ్బిలిపిలుగా పిలువబడుతున్న మేజర్ చక్రధర అనబడే ఈ ముద్దాయి తను చేసిన నేరాలన్నింటినీ కోర్టు వారి ముందు ఒప్పుకున్న కారణంగా ఐపీసీ 300, 302, 307 సెక్షన్ల ప్రకారం శాంతి భద్రతల దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ముద్దాయి చక్రధరికి కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తున్నారు. నేరాలన్నీ తనకు తానే స్వయంగా చేశానని ఒప్పుకున్న కారణంగా శిక్ష తగ్గింపు కోసం పైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి ముద్దాయికి అవకాశం కూడా కలుగజేస్తున్నారు. అసత్యానికి నాలుక కోసే, అధర్మానికి చేతులు నరికే, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసే, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కనుమూసేసే దేశద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి.